రైట్ ప్రస్తుతానికి మనం కూకట్పల్లిలోని దయారుగూడ నూట ఇరవై ఒకటవ డివిజన్లో ఉన్నాం మరి డివిజన్లో ఇక్కడ ఉండే అంబేద్కర్ కూడా మరి వారందరికీ ఒక రకమైన స్ఫూర్తి కలిగింది ఎటువంటి స్ఫూర్తి అంటే మొత్తానికి మరి హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు కూడా ఒక స్ఫూర్తి కలిగేలాగా స్ఫూర్తి రగిలించేలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మరి నిత్య పూలమాలతోటి ఆరాధన చేయడం మరి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దయారుగూడకు సంబంధించిన అంబేడ్క్రిస్టులు మరి అంబేద్కర్ భావజాలాన్ని మరి అందరికీ పంచిపెడుతున్నారు అదేవిధంగా అంబేద్కర్ పేరిట ఒక పార్క్ కూడా ఏర్పాటు చేసుకుని ఆ పార్క్లోనే వారి యొక్క దైనందిన కార్యకలాపాలను కూడా నిర్వహించుకునేలాగా ఆ భావజాలాన్ని మరి ముందుకు తీసుకుని వెళ్ళేలాగా మరి వారి యొక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ముందుగా ఆ పార్క్ యొక్క విశేషాలు చూద్దాం అటు తర్వాత అంబేడ్క్రిస్టుల యొక్క మనోభావాలను భావజాలాన్ని మరి వారు ఏ విధంగా ఈ యొక్క నిత్యమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం రండి అందరికీ జయభీము నా పేరు పాండు కుక్కట్పల్లి దాయరూడంలో నివాసం ఉంటున్నా మేము ఈ నిత్యమాల కార్యక్రమాన్ని ప్రతిరోజు చేస్తూ ఉంటాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఆయన యొక్క వ్యవహార శైలి ఆయన రచనలను ప్రజల్లోనికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసి కూడా దాదాపు పదిహేను వందల డెబ్బై ఒక రోజు స్టార్ట్ రోజు అవుతుంది దాదాపు అంటే ఒక ఐదు సంవత్సరాలు నుండి ఇది మేము నిరంతరం వాన ఎండాలు ఎన్ని అగాంతరాలు ఎన్ని అవధవకలు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దీన్ని ప్రతిరోజు చేస్తున్నాము ప్రతిరోజు ఆయన పేరు మీద ఒక మాల ప్రతి ఇంటి నుంచి ప్రతీ నెల డోనర్ చేస్తున్నారు వాళ్ళ పేరు మీద ఆయనకు అర్పించడం జరుగుతున్నది అర్పించడమే కాకుండా కూడా వాళ్ళ ఇండ్లల్లో ఉండే అంటే మా దారిడ బస్తిలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ పెళ్ళిళ్ళకే కానీ వాళ్ళ బర్త్డేలకే కానీ వాళ్ళ పిల్లల యొక్క చదువు స్టార్ట్ చేసేటప్పుడే కానీ వాళ్ళ పిల్లల బర్త్డేలకు కానీ వచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు వాళ్ళకు చెప్తూ వాళ్ళు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి తీసుకొని ఆయన అంతా కాకపోయినా ఆయన స్ఫూర్తి తీసుకొని సమాజానికి సేవ చేస్తట్టు ఆయన యొక్క తెలివితేటలను ఆయన యొక్క రాసిన భారత రాజ్యాంగం యొక్క న్యాయ వ్యవస్థ బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన హక్కులు సమాజానికి ఆయన చేసిన సేవలు అందరికీ గుర్తు చేస్తూ పోవాలని చెప్పేసి వాళ్ళకు వివరిస్తూ మేము ఈ నిత్యమాల కార్యక్రమాన్ని ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాము కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ ఇదమే భారతదేశానికి ఆదర్శము ఎందుకంటే దాదాపు డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి భారతదేశానికి యొక్క పరిపాలనను అవకతవకలు లేకుండా నిర్విఘ్యంగా సాగుతుందంటే ఆయన యొక్క గొప్పతనమే చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు దాదాపు ఆయన పద్ పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై తొమ్మిదవ సంవత్సరంలో రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోటే ఆయన ఒక చిన్న ఆర్టికల్ ఆ ఆర్టికల్తోటే మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మంచి ఉదాహరణ ఎందుకంటే శాసనసభలో తెలంగాణ శాసనసభ్యుల స్ట్రెంత్ చాలా తక్కువ ఒక రాష్ట్రం విడిపోవాలన్నా శాసనసభ తీర్మానం చేసి మెజార్టీ వర్గం ఏదైతే నిర్ణయిస్తుందో మెజార్టీ వర్గం శాసనసభ్యులు ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానం ప్రకారమే రాజ్ రాష్ట్రము విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రచనలో రాజ్యాంగంలో ఉన్న చిన్న ఆర్టికల్ తోటి ఆయన పెట్టిన ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రంలో అవకతవకలు ఏర్పడి కొంతమందికి ఒక ప్రాంతానికి న్యాయం జరగకపోవడం అన్యాయం జరుగుతుంది వాళ్ళు కష్టంగా ఉన్నారంటే వాళ్లకు న్యాయం జరిగే విధంగా రెండుగా విభజించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్లో రాయడం వల్ల సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళు పార్లమెంట్లో తీర్మానం చేసి మన తెలంగాణకు సపరేట్ స్టేట్గా ఏర్పాడం చే ఏర్పాటు చేయడానికి దోహదపడ్డది కాబట్టి దాన్ని బట్టి ఆయన ముందు చూపు ఎంతనో మనము బాబాసాహెబ్ గారి యొక్క ముందు చూపు ఎంతనో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే భారతదేశంలో నానా కులాలు ఉన్నాయి ఒక్క కులం కాదు మూడు వేల ఐదు వందల కులాలు ఏవైతే మనస్థితిలో ఉన్నాయో ఆ కులాలను అందరినీ సంతృప్తిపరచడానికి ఆయన ఎవ్వరి హక్కులు వాళ్లకు న్యాయబద్ధంగా ఉండడానికి న్యాయబద్ధంగా జీవించడానికి న్యాయబద్ధంగా వాళ్ళు వాళ్ళ బతుకులను తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఏ ఏర్పడేటట్టు భారత రాజ్యాంగాన్ని రచం రచించండు ఆ రాజ్యాంగ స్ఫూర్తి మనకు ఈరోజు మనము భారతదేశం ఏది ఏకత్వంలో భిన్న భిన్నత్వంలో ఏకత్వంగా నిలబడి ప్రపంచంలో పేరు తెచ్చుకోవడానికి ఒక ముఖ్య కారణము అంతేకాదు మనము ఆయన భారత రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని చెప్పుకోవాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో దేశాలకు స్వాతంత్ర స్వాతంత్రం వచ్చింది వచ్చిన ఆ దేశాలలో ప్రజా పరిపాలన సాగకుండా నిరంకుశం చెలరేగి ప్రెసిడెంట్ రూళ్ళతో అక్కడ ఉన్న ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఎన్నో ప్రభుత్వాలు మారి ఎట్లా ఎన్నో ప్రభుత్వాలు మారి వాళ్ళు ఒక స్వేచ్ఛాజీవులుగా ప్రజలు బ్రతకలేకపోవడానికి వాళ్ళ రాజ్యాంగమే మూల కారణం కానీ మన రాజ్యాంగంలో మాత్రము ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ నిరంకుశ పాలకులు వచ్చినా కానీ మన పార్లమెంటు వ్యవస్థలో దిగ్విజయంగా ప్రజలను అన్ని విధాలా కాపాడుతున్నందుకు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులే మనకు ముఖ్య కారణము ఇంకోటి బాబాసాహెబ్ ఒక వర్గానికి చెందిన వాడుగా అందరూ భావిస్తారు కానీ బాబాసాహెబ్ అందరి వాడు ఎందుకంటే ఆయన రచించిన రచనల్లో అట్టడుగు వర్గాలకి కాకుండా అగ్రవర్ణాలకు కూడా అగ్రవర్ణాలతో పాటు అగ్రవర్ణాల స్త్రీలకు కూడా హక్కులు ఇచ్చి వాళ్ళకే కాకుండా మన ఉద్యోగస్తులకు ఉద్యోగస్తు ఉద్యోగం చేసే మహిళలకు జలవన వనరులకు అంతేకాకుండా అతి ముఖ్యమైనది దేశము ఒక సుభిక్షంగా ఉండాలన్నా సుభి దేశంలో ఉన్న రాష్ట్రాలందరూ సుభిక్షంగా ఉండాలన్న పైసా ముఖ్యం పైసనే పరమాత్మ ఆ పైసను ఎటు విధంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి బాబాసాహెబ్ స్వతంత్రం రాకముందే ఆయన ఒక ఈ ఏది డబ్బుల విషయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసి దాన్ని అమలుపరిచి అమలుపరచేటట్టు బ్రిటిష్ వాళ్ళకు ఇచ్చడం ఇవ్వడంతోటే ఇవ్వడంతో వాళ్ళు దాన్ని చూసి దాన్ని రూపకంగా కూడా వాళ్ళు కొంత ఎలుపు తీసుకొని అదే రూపాన్ని మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి అదే ముఖ్య కారణము అదే రిజర్వ్ బ్యాంకు లేకుంటే మనకు ఈరోజు ఎన్నో ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతుండే కాబట్టి ఆ ఆర్థిక సమస్యలకు మూల కారణం ఆర్బీఐ ఆ ఆర్బీఐని ఆ రోజే రోజు వరకు నిర్దిష్టంగా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎటు విధంగా ఆర్బీఐ ఉపయోగించాలి స్టేట్ గవర్నమెంట్కు ఎటు విధంగా ఉపయోగించాలన్న దాన్ని నిర్దిష్టంగా అలా రాయడం తల రాయడం వల్ల ఈరోజు మనం ఆర్బీఐని చక్కగా ఉపయోగించుకుంటూ మన పరిపాలనను సక్రమంగా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచనలు చాలా పెద్దవి ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన మన దేశంలో ఆయనకు గుర్తింపు చాలా తక్కువ ఉంది ఇంకా గుర్తింపు రావాలి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా గుర్తింపు వస్తుంది కానీ వేరే కంట్రీలలో రష్యాలో పుతిన్ ప్రెసిడెంట్ గారు ప్రతిరోజు అతని ముఖం చూడండి ఆయన ఆఫీస్కి వెళ్ళడం కుదరదు ఎందుకంటే ఆయన ఆఫీసులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని పెట్టుకో ఫోటోని పెట్టుకొని ప్రతిరోజు ఆయన స్ఫూర్తితో ఆయన పరిపాలన చేస్తుండు అంతేకాకుండా కూడా లండన్లో ఉన్న కొలంబియా యూనివర్సిటీ ముందు కూడా వాళ్ళు ప్రపంచ విజ్ఞానిగా ఆయనను ప్రపంచంలో ఉన్న అందరికంటే విజ్ఞానవంతుడుగా ఆయన పేర్కొంటూ ఆ లండన్ లైబ్రరీ ముందు ఎవరైతే మేధావులు ప్రపంచంలో ఉన్న మేధావులందరూ ఆ లండన్ను ఖచ్చితంగా సంద సందర్శించి అందులో ఉన్న బుక్స్ను చదవడానికి పోతూ ఉంటారు ఆ మేధావులకు అందరికీ ఫస్ట్ ప్రపంచ మేధావైన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి తీసుకుంటే మీరు ముందు పోతారని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రపంచ జ్ఞానిగా ఆయనను పేర్కొంటూ ఆ లండన్ యూనివర్సిటీ మన లైబ్రరీ ముందు ఆయన విగ్రహాన్ని పెట్టడం జరిగింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఇంకా మన భారతదేశం ఇంకా ఎంత వెనకబడి ఉంది అని చెప్పేసి కాబట్టి నేను కోరేది ఒకటే బాబాసాహెబ్ అందరి వాడు ఆయన రాసిన రాజ్యాంగము ఒక వర్గాన్ని కాదు చతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న ఆయన చతుర్వర్ణ వ్యవస్థను నమ్మలేదు వద్దని చెప్పాడు కానీ చతురాణంలో ఉన్న ఈ నాలుగు వర్గ నాలుగు కులాలలో ఉన్న ఎన్నో కులాలకు సమతూకంగా అందరికీ ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి తగ్గ హక్కును ఆ హక్కుతో మీరు పోరాడితే నీకు మీకు ఖచ్చితంగా మీ పరి సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జీవనము మంచిగా అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా అవుతుంది మీరు ముందుకు పోవడానికి మీతో పాటు మీ గ్రామము మీ గ్రామంతో పాటు మీ పట్టణము పట్టణంతో పాటు మీ రాష్ట్రము రాష్ట్రంతో పాటు దేశం కూడా ముందుకు పోయి ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి పరిష్ఠలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పడమే కాదు మనం అది ఆచరిస్తా కూడా మనం కూడా ముందుకు పోవడానికి మంచి ఆస్కారం ఉంది అందులో ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే విద్యతోటే ఏదైతే ప్ర మనిషిని ముందుకు పోవడానికి తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి విద్య ఎంత ముఖ్యమో ఆ విద్య యొక్క ప్రాముఖ్యత ఆయన తెలియజెప్పడం జరిగింది తెలియజెప్పడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ కష్టాలను ఆయన జీవ జీవితం మొత్తము అనుభవించి ఆ అనుభవించిన సారాన్ని బట్టి ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి మనకు భారతదేశ పౌరులకు భారతదేశ ప్రజలకు అప్పగించడం జరిగింది కాబట్టి ఆయన రచనల మీద ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన రచనలను ఇంకా పరిశోధిస్తున్నారు ఒక్కొక్క గ్రంథంలో ఆయన రాసిన వ్యాల్యూలలో ఒక్కొక్క వ్యాలంలో ఎంత సారం ఉందంటే కొన్ని వందల గ్రంథాలలో ఉన్న వేరే వేరే వాళ్ళు రాసిన వందల గ్రంథాలలో ఉన్న సారము ఆయన ఒక్క దాంట్లో రాసిన రచన చేసిన దాంట్లో ఉన్నది ఆ రచనలను ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పరిశోధిస్తురు పరిశీలిస్తున్నారు అందులో ఇంకా ఏది ఉంది ఇంకా ఏది ఉంది ఆ దాన్ని మనము తీసుకొని ప్రజలకు చెప్పి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి దాన్ని పరిశీలించడం జరుగుతుంది కాబట్టి బాబాసాహెబ్ ఒక్క వర్గానికి సంబంధించిన వాడు అని చెప్పేసి గట్టిగా అందరు నమ్మాలే మనకు ముందు ముందు కూడా అంబేద్కరిజమే మనకు ముందు ఉంటుంది అందుకే ఆయన ప్ర మన దేశంలో ఉన్న అన్ని మతాల కంటే మన అంబేద్కరిజం సంబంధించిన ఆయన చివరి పంతొమ్మిది వందల యాభై ఆరు ఏదైతే నాగపూర్లో ఆయన దీక్ష దీక్ష తీసుకోవడం జరిగిందో బౌద్ధ ధర్మ దీక్ష అన్ని అన్ని మతాల కంటే బౌద్ధ ధర్మమే బౌద్ధ మతమే బౌద్ధానికి సంబంధించిన సూ సూత్రలే మంచి ఎందుకంటే ప్రతి మతంలో ఉంది నేను నా ధర్మము నేను చెప్పినట్టే వినాలని చెప్పేసి ప్రతి మతంలో ఉంది కానీ బౌద్ధ ధర్మంలో మాత్రము నేను చెప్పినట్టు వినవద్దు మీరు పరిశీలించాలి పరిశోధించాలి మీకు మంచిది అని తోచినప్పుడే మీ జీవితాలకు అన్వయించుకోవాలని చెప్పేసి అందులో ఉంది కాబట్టి అదే ముఖ్యమైనది అదే మనకు మంచిదని చెప్పేసి ఆయన ఆ మార్గాన్ని బట్టి అందరికీ సమానత్వం ఉండాలన్నా సమసమాజం ముందుకు పోవాలన్నా అట్టడుగు వర్గాలు ఏదైతే కులమానం దేశంలో ప్రజలు మంచిగా బతుకుతుర్రు బతుకుతలేరు అని కులమానం మనం ఎలా నిర్ణయిస్తామంటే సమాజంలో అట్టడుగు పేదవానికి మూడు పూటల అన్నము దొరుకుతుందా లేదా సరి బట్ట దొరుకుతుందా లేదా సరి అయిన నీడ ఉందా లేదా అని ఆ అట్టడుగు వరగ జీవిని అట్టడుగు మనిషిని మనం కొలిసి ఆయన ప్రమాణంగా తీసుకొని ప్రజలందరినీ పరి పరిపాలించాలనే సూక్తులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాలు ఉన్నవి దాన్నే మనం మన వాళ్ళు చాలామంది అనుసరిస్తున్నారు కానీ కొంత మేధావాళ్ళు మాత్రము దాన్ని కాస్త అటో ఇటు చేస్తూ ఓటు రాజకీయాలు చేస్తూ ఓట్లతోటే రాజక్రం నుండి పరిపాలించవచ్చు అన్న ఒక ఆలోచనతోటి ప్రజలను ఇంకా తప్పుదోవ పట్టించుకోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనము తృణీకరించాలి తృణీకరించి మనకు ఏది అవసరము ఏ మతము ఏ సమాజము ఎలాంటి లీడరు ఎలాంటి పాలకుడు కావాలన్న దాన్ని మనము అంబేద్కర్ గారికి ఒక చరిత్ర మనము తెలుసుకుంటే ఖచ్చితంగా మనము తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సక్రమైన పల్పా పాలకులను మనం ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఓటు విలువను ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని పార్లమెంట్లో సమర్పించేటప్పుడు పెద్ద పెద్ద మేధావులు ఆ రోజు భారతదేశాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలను శాసిస్తున్న నెహ్రూ కానీ గాంధీ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ కృపాలాని కానీ వీళ్ళందరూ అసలు ఓటు హక్కు అందరికి ఇవ్వద్దని చెప్పేసి కరాకంటిగా చెప్పారు ఓటు హక్కు ఎవరికి ఉండాలి బిజినెస్ చేస్ట్రలకు చదువుకుంటులకు భూస్వాములకు అంకోటి ఏంది మన పెద్ద పెద్ద లీడర్లకు వీళ్ళకు మాత్రమే ఉండాలి అని చెప్పేసి అంటే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పాడంటే ఏ చదువు లేకపోయినా ఏ తిండి ఏది లేకపోయినా తిండి లేకపోయినా బతికే బతకడానికి వాళ్ళ అవసరాలు తీర్చడానికి అట్టడుగు వర్గాలకు చాలా పరి పాలకులు అవసరం కాబట్టి అట్టడుగు వర్గాల ఆమోదం పొందిన వాడే పాలకుడు కావాలని చెప్పేసి అట్టడుగు వర్గాలకు మినిమం మినిమంగా పద్దెనిమిది ఉన్న వాళ్ళకు ప్రతి వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వడం చాలా మంచిది వాళ్ళతోటే ప్రజాస్వామ్యం నిలబ నిలబడడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి పార్లమెంట్లో వాదించి అందరినీ ఒప్పించి ఓటు హక్కు ఇవ్వడం ద్వారానే ఈరోజు ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థము కొద్దో గొప్ప నిలబడింది భారతదేశంలో కాబట్టి అలాంటి ముందు సూపు బాబాసాహెబ్ గారికి ఉన్నది కాబట్టి బాబాసాహెబ్ గారిని మనం ప్రజల్లోనే తీసుకుపోయి ఆయన ఏం చేసిండని చెప్పేసి ప్రతి పౌరునికి వివరించి చెప్తూ ఆ చెప్పేదాన్ని ఆచరించడానికి మన సాయశక్తుల తోడ్పాటు అందించాలని చెప్పేసి మేము ఈ నిత్యమాల కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతున్నది ఇది మా స్ఫూర్తి తీసుకొని దాదాపు ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో మా దారి కూడా స్ఫూర్తి తీసుకొని దాదాపు ఒక ముప్పై నలభై గ్రామాలల్లో ప్రతిరోజు కొన్ని గ్రామాలల్లో ప్రతిరోజు వేస్తున్నారు కొందరు ఆదివారం ఆదివారం విగ్రహాలను పెట్టడం కాదు విగ్రహాలను శుభ్రం చేస్తూ విగ్రహాల స్ఫూర్తి తీసుకోవాలంటే విగ్రహాలు ఎప్పుడైనా కానీ నీట్గా ఉండాలి అని చెప్పేసేసి ప్రతి ఆదివారం ఆదివారము ప్రోగ్రాములు పెట్టుకొని కూడా చేస్తూ అంబేద్కర్ దాన్ని ప్రజల్లో తీసుకుపో తీసుకుపోతారు తీసుకుపోతారు కాబట్టి మా కు ఈ మా దారిడ స్ఫూర్తి తీసుకున్నందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము దీన్ని మీరు కూడా మీ టీవీ ఛానల్ కూడా ముఖ్యంగా ప్రచార సాధనాలే చాలా ముఖ్యమే ఈరోజు తిరుపతి ఇంత ప్రపంచంలో పేరు వచ్చిందంటే ముఖ్యమైనది ప్రచార సాధనమే కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాలు ఆలోచనలు ముందుకు పోవాలన్నా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కావాలన్నా ఈ టీవీ ఛానళ్ళు పేపరు ప్రకటనలు పేపర్లో ఉండే మీడియా వీళ్ళందరూ ముందుకు తీసుకుపోతేనే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ముందుకు పోయి మనం మన బతుకులే కాదు మన పిల్లల బతుకులను బాగు చేసుకున్న వాళ్ళ మొత్తామని చెప్పేసి కొడుతూ మీరందరూ ఈరోజు మా దయారుడను ఎంచుకున్నందుకు చాలా మేము గర్వపడుతున్నాము ఎందుకంటే స్నేహ టీ టీవీ తోటి పెట్టక ముందు నుంచి కూడా మాకు స్నేహ టీవీ శివభాగ్యరావు తోటి మాకు చాలా అవినావ సంబంధం ఉంది దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆయనతో మేము తిరుగుతున్నాము చేస్తున్నాము ఆయన చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఆయన ఉద్దేశం కూడా పుస్తకము లేనిది లేనిదే చదువు రాదన్న ఒక ఏకైక లక్ష్యంతో ఆయన ప్రతి విద్యార్థికి పుస్తకాలు ఇప్పిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన మరత తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఉద్దేశాన్ని కూడా మేము చాలా మేము ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మాకు ఇలాంటి అవకాశం కలిగించినందుకు శివజ అందులో ఇంకో ఆయన మన భోగరాజు కూడా శివరా శివభాగ్యరాజుకు చాలా దగ్గరి వాళ్ళము చాలా కార్యక్రమాలు చేసినాము ఆయనతోటి రైందర్ భారతీయులు కూడా మేము ఒక సంవత్సరంలో ఇరవై ఒక్క ప్రోగ్రాములు చేసినాము జేబీరాజు శివభాగ్యరాజు తోటి జే మన కేవీరాజు జేబీరాజుతోటి ఈ ముగ్గురం కలిసి శివభాగ్యరాజు కూడా ఆయన చాలా అది కాబట్టి ఆయన ఆయనను మేము మనసారి అభిన అభినందిస్తూ దళితులకు ఒక టీవీ ఛానల్ ఉండాలన్న ఉద్దేశంతో స్నేహ టీవీ ఛానల్ను ఏర్పాటు చేసిండు దీంట్లో మేము మా అంటే మా బస్సు నుంచి కొంతమంది మాత్రం బా ఉన్నారు అందులో మేము కూడా సభ్యులమే మా కుటుంబ సభ్యులం అందరం కూడా దాంట్లో మేము ఒక స్నేహ టీవీలో మేము సభ్యులము కాబట్టి ఈ ప్రచార సాధనాలతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందకు తీసుకుపోతారని చెప్పేసి కోరుతూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్కు సంబంధించి మరి ఆ పార్క్లో మరి ముఖ్యంగా దయాగూడకు సంబంధించి నూట ఇరవై ఒకటవ డివిజన్కి సంబంధించిన మరి అంబేద్క్రిస్టులు అంబేద్కర్ భావజలానికి వారసులుగా చెప్పుకుంటున్నాం మరి వ్యక్తులను అదేవిధంగా ఈ పార్కును ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఇదే పార్క్లో మరి అది ఒక విగ్రహానికి మరి నిత్య ఆరాధనలో భాగంగా మరి పూలమాలలు ఏ విధంగా వేస్తున్నారు అన్న క్రమాన్ని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ముందుగా మరి మనతో పాటు ఉన్నారు మీ పేరు చెప్పండి కళ ప్రవీణ్ కుమార్ అండి ఎప్పటి నుంచి వేస్తున్నారు ఇవాళకి అసలు పదిహేను వందల డెబ్బై ఆరో రోజు ఇవాళకి నిత్యమాల కానీ అలాంటి ఈ నిత్యమాల కార్యక్రమంలో నా తెలిసి మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎక్కడ మొదలవ్వాలి మొదలవ్వంది ఇక్కడి నుంచి ఇది స్టార్టింగ్ మెట్ అనమాట ఇంకా ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఐదారు జిల్లాల్లో కూడా మొదలయ్యింది ఇంకా మిగతా జిల్లాలో కూడా మొదలు పెడుతున్నారు కూడా మా తెలిసిన ఇన్ఫర్మేషన్ మట్టుకు అయితే మా కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ప్రతిరోజు నృత్యగా కార్యక్రమం మేము అతను ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల దాన్ని మేము ప్రతిరోజు అతను పూజించడం కాదు మా వంతు మేము ఆయన పిల్లలను తాగాలని బలిదానం చేసినందుకు మేము బతుకున్నంత అందుకు మేము మా నిత్యం కార్యక్రమంలో అతనికి బయటికి చూపించవాలనుకుంటున్నామండి రైట్ మరి మొత్తానికి ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పాటైన మరి రాజ్యాంగంలో మరి ఆ రాజ్యాంగాల్ని ఇచ్చే ఆ యొక్క రాజ్యాంగం ఇస్తున్న ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలను మేము సైతం ఉపయోగించుకుంటూ మరి మేము కూడా మరి ఆ త్యాగాలలో ఒకంతైనా మరి మేము కూడా చేయడానికి సిద్ధమంటున్నారు స్థానికులు అదేవిధంగా మరి మరొకరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మరి మీ పేరు చెప్పండి జేబీ నా పేరు మేకల్ నరసింహరావు అండి ఇక్కడ దయాగూడ కూకట్పల్లి గ్రామంలో ప్రతిరోజు నిత్యమాల కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజుకు దాదాపు పదిహేను వందల డెబ్బై ఒక రోజు అయింది అలాగే మా పార్క్ కూడా అభివృద్ధి చెందడానికి మా గ్రామస్తులు ఎంతో సహాయం చాలా చాలా సహాయం చేశారు అందులో భాగంగా నేను కూడా ఒక ఐదు వేలు సహాయం చేయడం జరిగింది మళ్ళీ చిన్న చిన్న బళ్ళలు అలాంటివి చేయడం జరిగింది ఇంకా ఇంకా ఎంతో మంది ముందుకు వస్తున్నారు ఇలాంటి కార్యక్రమం నిత్యమాల కార్యక్రమం ఫస్ట్ ఇండియాలోనే మానదే మా దయారుగూలోనే మొదలైంది అలాగే ఇంకా కొన్ని కొందరు అక్కడ ఫిరోజుగూడ కానీ ముసాపేట కానీ అలాగే చేస్తున్నారు వాళ్ళు వారం అలా చేస్తున్నారు ఇంకా కొన్ని గ్రామాలలో కూడా మేము తిరగడం జరిగింది అక్కడ కూడా చేస్తున్నారు ఆదివారం కానీ లేదంటే నిలప రోజు కానీ ఒక అంబేద్కర్ కానీ రోజు మధ్యలో తలుచుకుంటూ ఒక దేవునిగా భావిస్తూ మన రాబోయే తరానికి అతన్ని చేసిన రా రాసిన రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని అందరూ కోరుకుంటున్నారు అలాగే మా బస్సులో యువకులు రోజు ఎవ్రీ ఎవ్రీడే ఎవ్రీడే ఉదయాన్నే నైన్ వరకు వచ్చేసి ఇక్కడ మాల వేయడం జరుగుతుంది వాళ్ళకు ధన్యవాదాలు రైట్ మరి దారి కూడా బస్తీకి సంబంధించి మరి ఎవరైతే ఈ యువత ఉందో మరి ఆ యువత కూడా అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాలను వారు చెప్పిన మార్గంలోనే పయనిస్తూ మరి వారి యొక్క పార్క్ వారి పేరిట ఏర్పాటు చేసిన పార్కులో కూడా మరి ఇక్కడే కూర్చొని వారికి సంబంధించిన మరి భవిష్యత్ కార్యకలాపాలను కూడా మరి ఉద్యోగాల గురించా లేకపోతే ఉపాధి గురించా అన్న విషయాలను కూడా ఇదే పార్కులో మరి మేమంతా అంటూ కూడా మరి మేకల నరసింహారావు గారు చెప్పడం జరిగింది ఎస్ మరి మీరు చెప్పండి ఇప్పుడు అదేవిధంగా మనం చూస్తున్నాం రైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే కొన్ని చోట్ల అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు తర్వాత విడిచిపెడుతున్నారు గాలి విడిచిపెడుతున్నారు అంటే ఎటువంటి నిర్వహణ లేకుండా ఎటువంటి పూలదండలు లేకుండా ఇతర ప్రాంతాల్లో బొలెడన్నీ ఏర్పడుతూ ఉన్నాయి సో వీటి మీద మీరేమంటారు అది మీరు అన్నది కరెక్ట్ చాలామంది అంబేద్కర్కి చేసినటువంటి సేవలు అంటే నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మొట్టమొదటిగా నిత్యమాల కార్యక్రమాన్ని ఇక్కడే చూశాను అది కూడా మన సింగూరు పాండనగ ఆధ్వర్యంలో జరిగినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మీరు అనేది అంబేద్కర్ బొమ్మలు కానీ అవన్నీ పెట్టి ఏదో నామవాస చేసి చేస్తున్నారు కానీ ఇక్కడ అంబేద్కర్ పార్కు ఎట్లా కాదు వీళ్ళు చేసే డైలీ నీళ్ళతోన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆదర్శనంగా ఆయన బిడ్డల ప్రాణాలు బలిదానం చేసి ఈరోజున రోజున అనేక మంది రిజర్వేషన్లకు సంబంధించి పెట్టినాడు కాబట్టి ఆయనకు కూడా వీళ్ళు చేసిన సేవలకు దాంట్లో మమ్మల భాగస్వాములు చేసి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ పార్క్ ఇంతగా ఘనంగా చేసినటువంటి మేఘల నరసింహగారి గారికి నా తరపు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేము రైట్ మరి మొత్తానికి ఒక పార్కును ఏర్పాటు చేసుకుని ఆ పార్కు పేరిట మరి భావజాలానికి సంబంధించిన ఏవైతే ఈ యొక్క భావజాల వ్యాప్తి ఉందో ఆ వ్యాప్తి కూడా మేము కూడా మేము సైతం అంటూ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా మనం చూస్తున్నాం రాష్ట్రంలో మరి ఎన్నో చోట్ల మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకు అవమానాలు జరుగుతున్నాయి మరి అమానుష్యంగా మరి ప్రవర్తిస్తున్నారు అటువంటి క్రమంలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తమ గుండెలో పెట్టుకున్నట్లుగా మేము భావిస్తున్నామంటూ కూడా మరి దయార్ గూడకు సంబంధించిన ప్రజలు బస్తీ బస్తీవాస్తులు చెబుతున్నారు అదేవిధంగా మరి ఒకరికరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ మీరు చెప్తారా రైట్ ఓకే పాండుగారు మీరు చెప్పండి ఇప్పుడు ఈ యొక్క పార్క్ ఏర్పాటులో మీ యొక్క కృషి ఎంతవరకు ఉందంటారు మరి ఇతర బస్తీలలో కూడా ఇటువంటి పార్కులు ఏర్పడితే బాగుంటుందా మీరేమంటారు పార్క్ అనగానే చాలామందికి ఏదో సరదాగా కాలక్షేపం చేయడానికి ఏదో టైంపాస్ చేయడానికి పార్కులు అని అంటారు కానీ పార్కులలో ఎన్ని రకాలుగా విద్యాభ్యాసమే కానీ విద్య కొరకే కానీ వాళ్ళ బ్రతుకుల గురిచే కానీ మహానీయుల చరిత్రలు చర్చించుకోవడానికే కానీ ఉపయోగపడతాయని చెప్పేసి మా దయాగూడ అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేసిన ఈ దయాగూడ పార్కును ఉదాహరణగా తీసుకోవచ్చు దీని ఇక్కడ ఒక చెత్తకుప్పలా ఉండేది ఆ చెత్త కుప్పలా ఉన్న ప్లేస్ను ఒక మంచి పార్కుగా తీర్చిదిద్ది ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టి ఆయన ఆలోచనను ఆయన యొక్క భావజాలాన్ని ఇక్కడ చర్చిస్తూ బతుకులు ఎలా బాగు చేసుకోవాలి ముందుకు ఎట్లా పోవాలనే దాని గురించి మేము డిస్కట్ చేసుకోవడానికి ఇది మంచి ఒక ప్లేస్గా మేము నిర్దార్ నిర్ధారణ చేసుకోవడం జరుగుతున్నది ప్రతిరోజు ప్రతిరోజు ఇక్కడ పులమాల వేసి మాకు సంబంధించిన విషయాల గురించి చర్చ చేసుకొని దా దాంట్లో చెడు మంచిని చర్చించుకొని దాంట్లో మంచిని మేము తీసుకుంటూ చెడుని ఎలా పరిష్కరించుకోవాలని దాని గురించి మేము ప్రతిరోజు చర్చించుకోవడం జరుగుతుంది చర్చించుకొని ముందు పోవడం ముందుకు పోవడానికి జరుగుతుంది అట్లే ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఎవరైనా కానీ ముందు పార్కును ఏర్పాటు చేసి తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు కానీ మేము అట్లా కాకుండా ఫస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎటు విధంగా తీసుకుపోవాలన్న ఆలోచనతోటి ఇక్కడున్న కొంత ప్లేస్ను దాదాపు ఒక రెండు వందల గజాల ప్లేస్ను మేము అభివృద్ధి చేసి దా దానికి చుట్టూ ప్రహారీ చెట్లు ఒక గార్డను ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇందులోకి అందరి ప్రజలను తనంతా తాను వచ్చేటట్టు ఏదైనా కానీ మనస్ఫూర్తి చేసేటట్టు ఉండాలి కానీ మనం బలవంతంగా చేస్తే ఏది రాదు అన్న ఉద్దేశంతో వాళ్ళంతలో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని అతనితో అతనితో పాటు పేరిఆర్ రామస్వామి భాగ్యరెడ్డి వర్మ మా అది సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే రమాబాయి మరి జ్యోతిరావు పూలే వీళ్ళ యొక్క భావజాలాన్ని ఎందుకంటే సమాజాన్ని బాగు చేయాలంటే ఈ మహాపురుషుల యొక్క భావజాలము వాళ్ళు రచించిన రచనలు వాళ్ళు సమాజానికి ఎట్లా కష్టపడ్డారు సమాజం వాళ్ళతో ఎట్లా బాగుపడ్డదన్న దాని గురించి డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పార్కు లోపల చుట్టూ కూడా వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టి వాళ్ళ యొక్క భావజాలం ఇలా ఉంది వాళ్ళు ఇది అని చెప్పేసి ఏదైనా కానీ మహాపురుషులను గుర్తుపట్టుకుంటేనే వాళ్ళు చేసిన పనులు మనకు జ్ఞాపకం వస్తాయి ఆ ఉద్దేశంతో వాళ్ళ ఫోటోలు పెట్టి మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇది దాదాపు ఒక ఆరు సంవత్సరాల కింద మేము ఇక్కడ స్టార్ట్ చేసిన పార్కును ఇప్పుడు రోజు రోజుకు డెవలప్ అయ్యి ఒక మంచి పార్కుగా అభివృద్ధి చెందింది దీంట్లో నా ఒక్కొని పాత్ర అనేది కాకుండా కూడా దారి కూడా ప్రజలది ప్రతి వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళు నాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఇంత పూర్తికి వచ్చిందంటే వాళ్ళ కృషి మా కృషి వాళ్ళతో పాటు నా కృషి కొంతనే ఉంది కొంత ఉంది అది కాకుండా కూడా ఈ పార్కులో ఒక అంబేద్కర్ గారి ఒక లైబ్రరీ కూడా విజ్ఞాన కేంద్రాన్ని కూడా ఏ త్వరలోనే ఏర్పాటు చేస్తాము దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అతి తొందరలో దాదాపు ఒక ఆరు నెలలు ఒక మూడున్నర నెల లోపల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇంకా దీన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాం రైట్ మరి మొత్తానికి దారిగూడికి సంబంధించి మరి స్థానిక నాయకులుగా ఉన్న మరి అంబేద్కర్ సంఘానికి మరి నాయకులుగా ఉన్న ఎవరైతే మరి పండుగారు ఉన్నారో మరి ఇతరులు కూడా ఉన్నారో అందరి యొక్క సహకారం తీసుకొని మరి యొక్క పార్క్కి సంబంధించి ఒక ఆహ్లాదకరమైన మరి పచ్చని చెట్ల వాతావరణం అదేవిధంగా మరి అందులో మరి బహుజన మహానేతల బహుజన నాయకుల యొక్క చిత్రపటాలను కూడా పెట్టి వారిని చూసినంతనే ఆ యొక్క ఫోటోలు చూసినంతనే తమలో కూడా ఆ భావజాలం మరి స్ఫురింపజేసేలాగా వారిని ఒక ఆదర్శవంతులుగా తీర్చిదిద్దేలాగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి పూలే అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే ఇట్లాంటి వారి యొక్క మరి చిత్రపటాలను కూడా ఉంచుతూ వారికి సంబంధించిన భావజాలని వ్యాప్తి చేసే క్రమంలో మేము ఒక పార్క్ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు మరికొందరి యొక్క వాయిస్ కూడా విందాం దాయర్గూడెకి సంబంధించి మరి ఒక సీనియర్గా ఉన్న మరి స్థానిక నాయకులు కూడా ఉన్నారు మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు వీరు మరి తన యొక్క వార్ధక్యాన్ని పక్కన పెట్టి మరి చురుగ్గా యువకులతో సైతం మరి మేము సైతం అంటూ నేను సైతం అంటూ నాటి తరానికి సంబంధించిన వారు నేటి తరంతో కలిసి భవిష్యత్తు తరాలకు కూడా భావజాలాన్ని వ్యాప్తి చేసే క్రమంలో నేను సైతం అంటూ ఉన్నారు మరి రమేష్ గారు వారిని కూడా అడిగి వారి యొక్క మనోభావాలను తెలియజేసే ప్రయత్నం చేద్దాం రమేష్ గారు నమస్తే నమస్తే చెప్పండి మరి దీనికి సంబంధించి ఎట్లాంటి మీరు ఒక స్ఫూర్తినిస్తున్నారు లోకల్ యొక్క యువతకి మాకు కావాల్సిన ఒక అంబేద్కర్ పార్క్ గురించి ఒక ఐదు వందల గజాలు ఇస్తే బాగుంటుంది ఇంకా డెవలప్మెంట్ భవనం గురించి స్థలం కేటాయిస్తే మాకు అన్నిటికీ బాగుంటుంది అదే మెయిన్ ఇంపార్టెంట్ అంటే పార్క్ గురించి అంటే రమేష్ గారు మరి ఇప్పటికే ఆత్మగౌరవ భవనాలని ఆత్మగౌరవ భవనాలని మరి రకరకాలుగా ఇస్తున్నారు కదా మరి మీ కమ్యూనిటీకి సంబంధించి ఆత్మగౌరవ భవనాలు తీసుకోలేదా ఎక్కడ తీసుకోలేదు ఇంతవరకు మా దారి కూడా ఎటువంటి ఏవి లేవు మేము అడిగేది అది ఒకటే కోరిక అంబేద్కర్ భవనం అంబేద్కర్ పార్కు అది కావాలి మాకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్క్ కూడా మీరు సాధించుకున్నదేనా లేకపోతే వారిచ్చిందా లేదు మేమే సాధించుకుంది ఇది ఎప్పటి నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది అంతే మేము సాధించుకుంది ఏది మా పట్టుదలతోటే కూడా ప్రజలందరూ కలిసి మా పట్టుదలతోటే మేము సాధించుకుంది రైట్ మరి మొత్తానికి రమేష్ గారు చెప్పడం జరుగుతోంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన ఏదైతే పోరాడు అన్న ఒక క్రమం ఉందో ఆ యొక్క వాక్యం ఉందో ఆ వాక్యం తీసుకొని మేము సైతం పోరాటంలో ముందుకు వెళుతున్నాం మా హక్కులను మా బాధ్యతలు నెరవేర్తించుకుంటూనే మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం ఇక్కడ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తే దారిగూడలో చాలా బాగుంటుందంటూ కూడా మరి ఆ యొక్క అధికార నాయకులను కానీ అదేవిధంగా స్థానిక నాయకులకు కానీ అదేవిధంగా ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా వారు అడగడం జరుగుతుంది మరి అదేవిధంగా మరొకరు ఉన్నారు మనతో పాటు మీ పేరు చెప్పండి అట్లాగే మరి మీరు ఏమేమి చేస్తున్నారు కార్యకలాపాలు ఇక్కడ ఎలా ముందుకెళ్తున్నాయి మీరు చెప్పండి హలో నమస్తే అండి జై భీమ్ నా పేరు నాగరాజు నేను దాయర్గూడ వాస్తవజీని అయితే పూర్వం నుంచి మా ఫోర్ ఫాదర్స్ ఫాదర్స్ వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో అక్కడ అక్కడ నుంచి కూడా మనకు సంఘము కులము ఆ వ్యవస్థ అనేది ఉంది కాకపోతే ఏంటంటే ఒక మీటింగ్ పాయింట్ లేదు ఒక మీటింగ్ పాయింట్ లేదు ఒక డిస్కషన్ పాయింట్ లేదు ఒక మెసేజెస్ ఎక్స్చేంజెస్ లేవు ఏం లేవు ఎంతసేపు ఎవరో ఒక పెద్ద రావడం ఎక్కడో కూర్చొని మాట్లాడడం వెళ్ళిపోవడం ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద వాళ్ళింటి అరుగుపోయిన ఇంటి అరుగుపోయిన కూర్చొని మాట్లాడడం ఇది మాత్రమే జరిగేది సో మా తరం ఈ తరం డెవలప్ అయిన తర్వాత మేము ఒక దగ్గర కూర్చొని మేము మాట్లాడుకున్నాం మనకి ఒక మీటింగ్ పాయింట్ కావాలి మనకి ఒక డిస్కషన్ కావాలి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి మనకి ఎవరికి తెలియదు చాలామందికి తెలియదు మా దాంట్లో సో మా పెద్దలను అడిగి ఇది వరకు మీరు ఏం చేసేవాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు సో వాళ్ళ స్ట్రక్చర్ తీసుకొని సో మీరు అట్లా చేస్తే సక్సెస్ అవ్వలేకపోయారు ఈ ఈ మా మా ఆలోచన ప పరంగా ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఓన్ ల్యాండ్స్ ఇవి మా ఓన్ ల్యాండ్స్ ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ రాలేదు మనీ రాలేదు ఏమి ఇవ్వలేదు ల్యాండ్ ఇవ్వలేదు మనీ ఇవ్వలేదు ఈవెన్ పర్మిషన్స్ కూడా ఇవ్వలేని రోజులు అవి మేము డేరింగ్ వేసి మా వాళ్ళందరం కలిసి బస్తీవాసులు అందరం కలిసి ఇక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మన దేవుడు మన అందరి దేవుడు ప్రపంచం మేధావి ప్రపంచానికే దిక్సూచి సూర్యుడికి ఎంత శక్తి ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కూడా అంతే శక్తి ఉంది సో కాకపోతే ఏంటంటే కొన్ని మతాలు కొన్ని కులాలు వీళ్ళందరు కలిసి అదేదో వీళ్ళ కోసమే బాబాసాహెబ్ పుట్టాడు వీళ్ళ కోసమే బాబాసాహెబ్ చేశాడు వీళ్ళ కోసమే రాశాడు అని చెప్పి అది చెబుతూ దాన్ని రాంగ్ రూట్లో ప్రచారం చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు సో అది ఇంకా జరగదు జరగనివ్వం కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఎన్నుకునే హక్కు ఎలా జీవించాలి అనేది బాబాసాహెబ్ గారు బాబాసాహెబ్ గారు ఒక చట్టాన్ని రూపొందించారు సో దాని ప్రకారంగా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి ప్రతి ఒక్కరికి రైట్స్ అందరికీ సమానంగా రావాలి సో దాని ప్రకారంగా ఈ ఇప్పుడున్న పలంగా ఈ పార్క్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ ల్యాండ్స్ మేము ఓన్ ఓన్ ల్యాండ్స్ ఇవి అంబే మన దాయర్గూడ ల్యాండ్స్ ఇవి దీంట్లో విగ్రహం ఏర్పరచుకొని దీనిపైన కూడా అన్ని హైటెన్షన్ వైర్స్ ఉండేవి మేము హైటెన్షన్స్ వైర్ తీసేయమని ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎన్ని ఎంతమంది నాయకులు చెప్పినా కానీ ఆ పని అవ్వలేదు సో మేమే డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్ళి ఓ వినతి పత్రం ఇచ్చి మీరు ఎందుకు తీయట్లేదు మాకు కావాలి దానికి ఎంత ఖర్చైనా మేమే భరిస్తాం అని చెప్పి అందరితో మాట్లాడుకొని ఇంటింటికి వెళ్ళి ఎవ్వరికి దోచింది ఆ డబ్బు తీసుకొని సహకరించుకొని వాళ్ళ హైటెన్షన్ లైన్ తీసే తీసేయడం జరిగింది ఈరోజు మీరు చూడవచ్చు ప్రతి ఒక్క చెట్టు మొక్క కాదు ఇది చెట్టు మహావృక్షాలు అవుతున్నాయి అంటే మేము ఎప్పుడు పెట్టింది ఇన్ ఇంత అద్భుతంగా తయారు చేసుకున్నాం ఎవ్రీడే మీటింగ్ పాయింట్ ఉంటుంది మాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు ఇక్కడికి వస్తారు నిత్యమాల వేస్తారు ఫోటో దిగుతారు అందరిని కలుస్తారు జైబిం చెప్పుకుంటారు డిస్కషన్స్ ఏమేమి ఉన్నాయి బస్తీలో ఏం జరుగుతుంది ఎవరింట్లో ఏం జరుగుతుంది మనం సో మనం ఎట్లా డెవలప్ అవ్వాలి స్టడీ సర్కిల్స్ ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే ఈ అంబేద్కర్ పార్క్ నిర్మించడం జరిగింది మాకు ఇంకా ఇక్కడ స్టడీ సర్కిల్ ఒకటి ఏర్పరచుకోవాలని చెప్పి మేము బాగా ఆశిస్తున్నాం ఎందుకంటే పిల్లలకి ఇండివిజువల్ స్టడీస్ అయిపోయాయి గ్రూప్ డిస్కషన్స్ కానీ గ్రూప్ స్టడీ సర్కిల్స్ కానీ అవి లేవు మాకిక్కడ ఇంకొంచెం స్థలం లేదా దీన్నే కొంచెం ఎక్స్టెన్షన్ చేసే సదుపాయం కనుక ఉంటే మేము దీన్ని కొంచెం పెంచుకొని దీన్ని స్టడీ సర్కిల్ లాగా మార్చుకొని ఎవ్రీడే త్రీ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ న్యూస్ పేపర్స్ ఇక్కడికి వస్తాయి పిల్లలు చదువుతారు పెద్దలు చదువుతారు సో ద కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో మాకు స్టడీ సర్కిల్స్ కూడా డెవలప్ చేసుకో డెవలప్ చేసుకోవడానికి ఇంకొంచెం ఫెసిలిటీస్ గవర్నమెంట్ ద్వారా మేము ఇన్ని రోజులు గవర్నమెంట్ని అడిగాము ఏమి ఇవ్వలేదు సో మళ్ళీ మీ మీ తరఫున మీ మీడియా తరఫున ఛానల్ తరఫున నేను మళ్ళీ వై రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్ మాకేదైనా ఫండ్ ఇవ్వండి ఫండ్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ రైట్ మరి మొత్తానికి సూర్య భగవానుడు ఒకరే ఉన్నారు అంటే మరి ఆ సూర్య రష్మి అందరికీ వస్తుందంటే కుల మత భేదాలు లేకుండా అందరికీ ప్రశ్నిస్తున్నట్లుగానే అంబేద్కర్ గారు కూడా తను ఒక సూర్య ఒక సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశించే ప్రకాశ కిరణాలకు ఏ మతాన్ని ఏ కులాన్ని కట్టిపెట్టడం మంచిది కాదు అంటూ అందరి మరి అంబేద్కర్ మరి సూర్యుడు అందరికీ ఉన్నట్లుగానే మరి వారు కూడా అందరికీ ప్రకాశాన్ని నిత్య ప్రకాశాన్ని అందిస్తున్నారు నిత్య జ్ఞానాన్ని అందిస్తున్నారు పోరాడు సమీకరించు బోధించు అన్న క్రమంలో కూడా మరి నెక్స్ట్ స్టెప్ కూడా మాకు మేమే తయారయ్యి ఈ యొక్క పార్క్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి భవిష్యత్తులో కూడా మా యొక్క నేటి తరానికి రాబోయే తరానికి కూడా ఒక ఇక్కడ స్టడీ సర్కిల్లా కానీ అదేవిధంగా మరి వీరికి సంబంధించి వీరికి సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించి కానీ మరి ఇతరేతర ఆ యొక్క ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసేందుకు మరి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పటివరకు మేమైతే అందరం సమీకరించుకున్నాం అందరం కలిసి పోరాడడం కొంత సాధించాం ఇంకా రావాల్సింది ఉంది ఆ రావాల్సిన దానికోసం ప్రభుత్వం కూడా మాకు సాయం అందించాలంటే కూడా స్థానిక యువకులు తమ యొక్క మాట చెప్తున్నారు మరి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా చూద్దాం ఇక్కడ చాలా మంచిగా ఉందన్న వాతావరణం మాకు పార్కు చిన్నగా ఉంది కొద్దిగా సరిపోవట్లేదు మాకు దయచేసి ఇంకా ప్లేస్ ఎక్కువ ఇప్పిస్తే మేము ఒక భవనం కట్టుకొని ఇక్కడ చాలామంది అంబేద్కర్ పేరు మీద ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేయాలని మాకు ల్యాండ్ కావాలి అది ఇప్పించగలరని మా యొక్క మనవి ఇంకా ముందు ముందుకు ఇంకా మంచిగా చేసుకుంటూ వెళ్తాము ఇక్కడ దయారుగూడలో అప్పుడు ఒకప్పుడు మాకు ఏం లేకుండే ఇప్పుడు ఈ స్థలం వచ్చినాక చిన్న పార్కు చేసినాము ఇలాగే మాకు పెద్ద ఒక ప్లేస్ ఇస్తే అంబేద్కర్ భవనం కట్టి అక్కడ అంబేద్కర్ పేరు పెట్టి చిన్న పేదవాళ్ళ కోసం ఫంక్షనల్ కట్టాలని మా ఒక కోరిక అదొక్క కోరిక తీరుస్తామని మేము ఆశిస్తున్నాము ఇప్పుడున్న ఖర్చు పెడుతున్నారు ఇప్పుడున్న ఫంక్షన్లో లక్షలు అవుతున్నాయి పేదవాడు ఎవరు పెట్టలేరు లక్షలు లక్షలు ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక బర్త్డే చేసుకోవాలన్నా ప్లేస్ లేకుండా వెళ్తుంది అలాగే ఒక ఆట స్థలం కానీ ఏం లేకుండా అవుతుంది ఒక ఒక గ్రంథాలయం కానీ ఒకరు ఏం లేదు చదువుకున్న వాళ్ళ కోసం ఇప్పుడు పిల్లల కోసం ఏమీ లేదు అవన్నీ మాకు కావాలి అంబేద్కర్ తరఫున అంబేద్కర్ ఎలాంటి అంటే మన మొత్తం వాళ్ళ సూర్యుడు ఎలాంటి వాడు అంబేద్కర్ అలాంటి వాడు సూర్యుడు లేనిది దేశం లేదు వా లేదు అంబేద్కర్ లేనిది దేశం వాళ్ళు లేదు దట్ ఈస్ అంబేద్కర్ ఓకే థ్యాంక్ యూ నా పేరు జయద నమో త స భగవతో అర్హత సమ్మ సంబుద్ధ స బుద్ధం శరణం గచ్చామి ధమ్మం చరణం గచ్చామి సంగం చరణం గచ్చామి సాధు 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 జేబింగ్ నా పేరు జేబిం గిరండి ఇక్కడ గతంలో చూసుకున్నైతే అసలు ఎందుకు పనికిరాని స్థలాన్ని ఈరోజు అభివృద్ధి పదంలో అంటే చాలా ఒక ఘనంగా గొప్పగా గర్వపడే విధంగా చెప్పుకోవడానికి మాకు ఒక అత్యశక్తి లేదు దాంట్లో మాకు అనుమానం కూడా లేదు ఎందుకంటే దీని యొక్క అభివృద్ధి పదం నడిపించి అంబేద్కర్ పార్క్ అంటే అదే ఆదర్శంగా అంబేద్కర్ పార్క్ అంటే ఐక్యతకు నిదర్శనంగా నిలిపిన మా గురువర్యులు గౌరవనీయులు పెద్దలు సింగూర్ పాండు గారికి దీనికి దీని మొత్తం క్రీటి మొత్తం ఆయనకి తెలుపుతుంది ఐక్యతకు నిదర్శనం అంబేద్కర్ పార్క్ పార్క్ అనగానే గుర్తుకొచ్చేది పిల్లలే కాదు ఇలా ముసలివాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఇది ఒకటి ఆహ్లాదవంతమైన వాతావరణం చేరుకుంటారు దీనిలో పిల్లలతో పిల్లలతో మొదలై పండు ముసలి వాళ్ళ దాకా ఇంకా మీరు కాసేపు చూడండి ఎట్లుంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఇది నిత్యమాల కార్యక్రమం గతంలో మా చెప్పి ఇందాక చెప్పినాడు గురువారు సింగూరు గారు మనసులో నుంచి వచ్చిన అదొకటి విజ్ఞానం ఎట్లా వస్తుంది మనకు పెంచి పెంపే పెంచుకుంటే ఎట్లా పొందుతామో అట్లా మనసులోనే వచ్చిన కళ్ళలేక ఆయనకు నిత్యమాల చేయాలి ఒకటి కార్యక్రమం చేసి ఆ కార్యక్రమాలు అందం కలుపుకుని ఏదన్నా సాధించడానికి మన ముందు ఐక్యత కావాలి ఐక్యత చేయాలంటే ఏదైనా కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమం నిత్యమాల కార్యక్రమం పెట్టుకున్నాం ఆ నిత్యమాల కార్యక్రమం ఇంత 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 ఇందాక అన్న చెప్పినాడు చిన్న విత్తనం వేసి చెట్టేట్లు ఆ రోజు మొదలైన కార్యక్రమం నిరంతరంగా ఎంతోమంది ఒక చిన్న పిలుపు అభివృద్ధి చెందాలి మన పార్కు ఇలా బయట వాళ్ళ సహాయకారం ఏమాత్రం వద్దు మనకు మనమే చేసుకోవాలి మనకు మనమే మన పెద్దల పిల్లల మీద మన పెద్దలు ఇంటి వాళ్ళు చనిపోయినకో వాళ్ళ పిల్లల మీద వాళ్ళ పిల్లల పిల్లల మీద వాళ్ళ పిల్లల మీద మనకు మన అభివృద్ధి దీనిలో మనది ఇది మాది అని అనే విధంగా కావాలని చెప్పి ఒక చిన్న పిలుపు ఎంతోమంది కుటుంబ సభ్యులను కదిలించి ఈరోజు పార్క్ అభివృద్ధికి దోదం పడ్డాయి దీనంత నిత్యమాల కార్యక్రమం అంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు చెప్పుకుంటాం మా కోసం చాలా సంతోషంగా ఉంది రోజుకి పదిహేను వందల డెబ్బై ఏడు రోజులు ఐదు సంవత్సరాలు దాటి ఆరో సంవత్సరం అడుగు పెడుతుంది ఈ నిత్యమాల కార్యక్రమం ఒకటే కాదు ప్రతి నెల జనవరి మాసం నుంచి మొదలుకొని డిసెంబర్ దాకా ఏదో ఒకటి కార్యక్రమం జనవరిని జనవరిలో మనం బాబాసాహెబ్ గారి రాజ్యాంగం అమలుపరచిన దినోత్సవం ఆగస్టు ట్వంటీ సిక్స్ చేసుకుంటాం ఫిబ్రవరిలో వల్ల మాతా అంబేద్కర్ ఈ దేశానికి త్యాగం అయ్యామి ఆమె జయంతి చేసుకుంటాం ఫిబ్రవరిలో మార్చిలో మార్చి ఇట్లా చెప్పుకోకూడబోతే ఎన్నో ఉన్నాయి ఏప్రిల్ మన మహనీయుడు జ్యోతిరపులు వాళ్ళ గురువుది మేలో మన వాళ్ళ గురువు బుద్ధుంది ఉంది మన జూన్ మన చిన్న రాష్ట్రాలకు ఒక రాజ్యాంగం రావాల్సింది జూన్ రెండో తారీఖు ఎంతో ఘనంగా తెలుగు రాష్ట్రం జరుపుకుంటుంది ఇట్లా చెప్పుకోవడం పోతే ఏదో ఒకటి ఉన్నాయి ప్రతి నెల ఏదో ఒకటి సాహు మహారాజ్ నారాయణ గురు ప్రియ రామస్వామి ఇట్లా చాలా ఒక్క చెప్తున్న అన్నగారు జనవరి నుంచి మొదలు డిసెంబర్ దాకా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం మహనీయుల జయంతులు కానీ వర్ధంతులు కానీ వాళ్ళతో పాటు అంటే వారి సంబ సరి సమయం కాకుండా కానీ వాళ్ళతో పాటు వారిని స్మరించుకుంటూ మా బస్సులో ఉన్న పిల్లలే కానీ పెద్దలే కానీ ఇక్కడ చూ చూడండి నిన్న మొన్న నిన్నమన్న కాదు ఈ కార్యక్రమం వదిలి నుంచి నుంచి పెళ్ళికొడుకు కానీ పెళ్ళి పెళ్ళికూతురు కానీ కళ్యాణం పోతే మహనీయుని ఆశీస్సులు తీసుకొని పోతురు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా బయట ఊరికే వచ్చి అమ్మాయి మహనీయాలు తీసుకుని మా వాళ్ళ అడుగు పెడుతుంది అంతటి చరిత్ర అంతటి స్ఫూర్తి తీసుకొచ్చిండు దీన్ని ఆదర్శంగా తీసుకొని పలు పలు గ్రామాలు మేము ఎక్కడ పోయినో గర్వంగా చెప్పుకుంటున్నాం నిన్న మొన్న నేను కుషాగుడ్డిపోయినా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు మంగళవారం మంచి రోజు కాదని చెప్పి ఆ మంగళవారం మహనీయుడు పుట్టిన రోజు అని చెప్పి వాళ్ళు దాదాపు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరం పురస్కరించుకొని మనం కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ పక్కనే ఉన్నది వై జంక్షన్ అది చిన్న అక్కడ విగ్రహం లేని పరిస్థితి ఒక జెండా వాచినాం నాకు తెలిసి ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా ఆ జెండా వాది ఆ జెండా మెల్ల మెల్లగా చిన్న విగ్రహం అప్పుడు మన మాజీ శాసనసభ్యులు ఉమ్మడి రాష్ట్రంలో జయప్రకాశ్ నారాయణ గారు విగ్రహం పెట్టిన ఆ విగ్రహం మేము నిత్యమాలు చేసినాం ఇది స్టార్ట్ ఇక్కడ ఆరు సంవత్సరాలు కానీ అక్కడ మేము దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినాం అక్కడ మన మెట్రో డెవలప్మెంట్ వారు దాన్ని కొన్ని రోజులు తొలగించినాక ఆ పెద్ద దాని మా ఐక్యతతోనే ఇప్పుడు వైద్యంశ విగ్రహం పడ్డది ఆ విగ్రహ ఆ విగ్రహం అదే ఇప్పుడు దానికి ఒక స్థా అది సంస్థ ఉంది దళితుల ఐక్యవేదిక దళితుల ఐక్యవేదిక స్థాపించిన అనమాట స్థాపించిన అయిన సింగురపాం గారు అక్కడ వారం వారం పూలమాలలు రోజు ఎన్నో దగ్గర అవుతున్నాయి మంగళవారం మహనీయుని రోజు అంటే అక్కడ స్టార్ట్ చేశారు ఒకళ్ళేమో ప్రతి ప్రతి నెల పద్నాలుగు తారీఖు రోజు దండేస్తారు ఎందుకు మహనీయుని జయంతి అని చెప్పేసి ఇట్లా పోతే చాలా చాలా ఉన్నాయి ఒక చిన్న పిలుపు అంబేద్కర్ అభివృద్ధికి ప్రతి ఇంటి బయట వాళ్ళు సహకారం ఏమీ లేదు మొత్తం వాళ్ళు బస్తీ ప్రజలు ప్రతిరోజు ఉదయమే ఎంతోమంది దాతల రూపంలో ముందుకొచ్చి ఈ కార్యక్రమం కొనసాగిస్తారు నిరంతరం ఇప్పటికీ మాకు మూడు నాలుగు నెలల దాతలు కూడా ఉన్నారు ఒక ఇప్పుడు నెక్స్ట్ జనవరి ఈ ఈ నెల మా ఇంటి పేరు మీద అంటే లేదన్నా నాలుగు నెలల దాకా బుక్ బుక్ అయిపోయింది మీరు మేలా మేల పెట్టుకొని జూన్లో పెట్టుకుని అంటారు ఇప్పటికీ దాతల రూపంలో ముందుకొచ్చిన కాబట్టి వాళ్ళ వాళ్ళ సహకారంతో కార్యక్రమం కొనసాగిస్తున్నాం వాళ్ళ వాళ్ళే కాదు ఎంతోమంది ముందుకు వచ్చారు విద్యార్థులు ఉద్యోగులు మేధావులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రాష్ట్ర నాయకులు రాష్ట్ర మంత్రి కూడా వచ్చిపోయారు ఇక్కడికి వచ్చి అభివృద్ధించిపోయారు కానీ ఇంకా ఇంకా ఏదో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇంకా ఒక ఆశ తపన నిరంతరం ఆశయ కోసం అంబేద్కర్ గారి ఆలోచన ముందు తీసుకోవడం నిరంతరం శ్రమిస్తుంది సింగూర్ గారికి ఆయనకు సహకరిస్తున్న అంబేద్కర్ సంఘం సభ్యులకు తోటి సభ్యులకు నా మిత్రులకు అలాగే బోధభృక్ష మన డిసెంబర్లో పెట్టుకున్నాం అంబేద్కర్ గారు అయితే ఏదైతే బోధించి సమీకరించి పోరాడన్నాడో ఆ బోధి బోధివృక్షానికి కిందనే ఆ విగ్రహం కిందనే మనం బోధి భోధివక్ష చెట్టు ఏర్పాటు చేసి మహాబోధి వృక్షాన్ని కూడా అంబేద్కర్ కు నీడేలాక అయిపోయింది ఇప్పుడు అంబేద్కర్ నీడ ప్రపంచానికి నీడ ఇప్పుడు ఆయన కాళీ పార్క్లో వృక్షం నీడిస్తే అంబేక్కు ప్రపంచానికి నీడ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి చూడండి మీరు మహనీయుల చిత్రపటాలు మొత్తం కన్నుల పండుగ ఉంటుంది ఇక్కడ వాతావరణం సాయంత్రం చూడండి ఉదయం చూడండి తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర దాకా విగ్రహం దగ్గర ఓలు వస్తురు ఓలు చీఫ్ గెస్ట్ పోలొస్తారు ముఖ్య అతిథి ఓలొస్తారు దండ పది గంటలకు మా గ్రూప్ వచ్చినది అరే ఈరోజు ఈ మనిషి వచ్చినా మహనీయుల దగ్గర వచ్చినా మనీని ఆశీలు తీసుకుండా అనేవి కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నాం ఇంకా ముందుకు పోతాం ఇంకా మీలాంటి అందరూ సలహాలు సూచనలు తీసుకొని మరింత ముందుకు పోతాం ఈ దీంట్లో మీరు కూడా భాగ భాగస్వామి మాకు చాలా సంతోషంగా ఉంది దీని సభ్యులు అయిన మా గురువు సింగరపాణి గారికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడికి పంపించినది భోగరాజు గారు ఆయన కూడా సార్కు చాలా మిత్రుడు ఇద్దరు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళతో పాటు నేను కూడా పనిచేసే అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు సంతోషం జై విరుగుడికి సంబంధించిన మరి ఒక విశేషం ఇప్పుడు వినడం జరిగింది రాష్ట్రంలో మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా మరి కేవలం కూకట్పల్లిలో ఉన్న దయారుగూడలో మాత్రమే ఒక ప్రత్యేకంగా ఒక వనాన్ని ఏర్పాటు చేసి మరి అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూని ఏర్పాటు చేసి మరి ఆ స్టాట్యూ కూడా నిత్య పూల ఆరాధన చేస్తూ మరి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా చేస్తున్నారు అదేవిధంగా మరి ఇక్కడ ఉండే స్థానికులు కూడా వారి ఇంట ఏ శుభకార్యాలు జరిగినా కూడా మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం యొక్క ఆశీస్సులు తీసుకొని మరి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒకవేళ బయట నుంచి వచ్చే వధువరులు కూడా మరి ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా మరి ప్రత్యేకంగా ఈ దారిగూడలో మరి ఇతర ఫంక్షన్ హాల్లో కూడా మరి ఆ యొక్క వివాహాది శుభకార్యాలు చేసుకోవాలంటే కూడా మరి పూర్తి స్థాయిలో ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు కూడా ఒకవేళ తగ్గించుకునే క్రమంలో ఒకవేళ ఇదే పార్కును కొంచెం డెవలప్ చేసుకొని ఇంకొంచెం విస్తరణంగా పెంచుకుంటే మరి వారి యొక్క ఖర్చులు కూడా మిగిలిపోతాయి మరి అంబేద్కర్ గారి పేరిట మరి ఆశిస్సులు కూడా మెండుగా ఉంటాయంటూ చెప్తున్నారు అదేవిధప్పుడు మనం చూసినట్లుగా ఈ యొక్క పార్కులో కూడా మరి అత్యంత విశేషమైన వృక్షం వంటి ఆ యొక్క వృక్షాలు కూడా ఇక్కడ వేయడం జరిగింది ఆ యొక్క వృక్షం క్రిందనే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వారి యొక్క మరి బోధిసత్వగా మారిన వారి యొక్క ఆశిష్యులు కూడా మరి దారి కూడా ఆ యొక్క బస్తీవాసులతో పాటు మరి రాష్ట్రం మొత్తం అంతా కూడా ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారు ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్